హాయ్ ఫ్రెండ్స్, సో ఇప్పుడు మనం చెప్పుకున్న టాపిక్ ఏంటంటే ద ట్రయల్. ఇది ట్రయల్లో మనం లెసన్ ఇంకా క్లియర్గా అర్థం కావాలి అంటే ఫస్ట్ మనం జోన్ ఆఫ్ ఆర్క్ కోసం తెలుసుకోవాలి. ఆ తర్వాత మరి ముఖ్యంగా ఈ ఫ్రాన్స్కి ఇంగ్లాండ్కి మధ్య జరిగినటువంటి 100 ఇయర్స్ వార్ ఏదైతే ఉందో దానికోసం తెలుసుకోవాలి. ఈ రెండింటి కోసం తెలుసుకుంటే అప్పుడు మనం చెప్పుకునే లెసన్ అనేది చాలా అంటే చాలా ఈజీగా మనకు అర్థమవుతుంది. దాంట్లో ఆ భాగంగా నేను ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాను. అసలు జాన్ ఆఫ్ ఆర్క్కి ఈ 100 ఇయర్స్ వారికి సంబంధం ఏంటి, అసలు జాన్ ఆఫ్ ఆర్క్ని ఎందుకు ఈ చర్చ్ వాళ్ళు బంధిస్తారు, బంధించిన తర్వాత మరి ఎందుకు 10,000 పౌండ్లు ఇచ్చి ఇంగ్లీష్ వారి దగ్గర నుంచి రోమన్ క్యాథలిక్ చర్చ్ జాన్ ఆఫ్ ఆర్క్ని బంధిస్తుంది, మరి ఏ విధంగా 1431లో May 31st అంటే అట్ ద ఏజ్ ఆఫ్ 19 ఇయర్స్లో ఆమెని చంపేస్తారు, అంటే కాల్ చేస్తారు అన్నమాట. మరి ఏ విధంగా జరిగింది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ లెసన్ వినాలంటే, ఈ లెసన్ మనకు అర్థం కావాలి అంటే ఫస్ట్ ఒకసారి బ్యాక్గ్రౌండ్ కానీ మనం చూడగలిగితే అప్పుడు ఇదంతా మనకి చాలా అంటే చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా నేను యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ చేస్తున్నాను. దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సుధాకర్ వేమగిరి. ఇది కొంచెం లెంతీ వీడియో, మరి దీన్ని కొంచెం చాలా జాగ్రత్తగా వినండి. వింటే మనకి చాలా అంటే చాలా క్లారిటీ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఓకే, రైట్. మరి ఫస్ట్ ఈ 100 ఇయర్స్ వార్ ఎప్పుడు జరిగింది అంటే 1337 1337లో స్టార్ట్ అయ్యి 1453 1453వ సంవత్సరం అక్టోబర్ 19వ తారీఖు వరకు ఈ 100 సంవత్సరాల యుద్ధం అనేది ఇంగ్లాండ్కి మరి ఫ్రాన్స్ దేశానికి మధ్యలో ఈ యుద్ధం అనేది జరిగింది. రైట్, నెక్స్ట్. మరి ఆ కాలంలో ఈ యూరోప్ దేశాలన్నింటికీ కూడా హెడ్ ఎవరంటే రోమన్ క్యాథలిక్ మిషన్ అంటే ఆర్సిఎం చర్చ్ అంటారు, రోమన్ క్యాథలిక్ మిషన్. మరి ఈ రోమన్ క్యాథలిక్ చర్చ్కి హెడ్ ఎక్కడుంది అంటే ఇటలీలోని రోమ్ నగరంలో మరి హెడ్ ఉంటారు, ఆ హెడ్నే పోప్ అంటారు, పోప్. ఓకే, మరి అప్పట్లో అంటే మనం ఇప్పుడు ఏ సంవత్సరంలో ఉన్నాం మనం, ఆల్మోస్ట్ 14th century ఆ టైంలో మనకి మరి ముఖ్యంగా ఆర్సిఎం చర్చ్లో ఉన్నటువంటి ఆర్సిఎం చర్చ్ ఫాదర్స్ కానీ, లేకపోతే పోప్ కానీ, లేకపోతే నన్స్ కానీ, లేకపోతే మత పెద్దలు కానీ నమ్మేది ఏంటంటే దేవుడు నార్మల్ సామాన్య ప్రజలతోటి స్ట్రైట్గా మాట్లాడడు, దేవుడు ఎప్పుడు తనను సెలెక్ట్ చేసుకున్నటువంటి ఫాదర్ల ద్వారా కానీ, పోప్ ద్వారా కానీ, లేదా మత ప్రవక్తల ద్వారా కానీ, మత బోధకుల ద్వారా కానీ, వాళ్ళతో మాత్రమే దేవుడు డైరెక్ట్గా మాట్లాడతాడు అనేది ఒకటి. నెక్స్ట్ వన్, ఒకవేళ వేరే వారు ఎవరైనా అంటే నార్మల్ మనుషులు అంటే ఈ ఫాదర్లు సిస్టర్లు మత బోధనలు అలాంటి వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా కానీ వచ్చి దేవుడు నాతో మాట్లాడాడు అని చెప్తే వాళ్ళందరూ కూడా ఏమని నమ్మేవారంటే దిస్ ఈజ్ ఎగేనెస్ట్ టు ద గాడ్స్ విల్, దిస్ ఈజ్ అగేనెస్ట్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ అని అనేవారు. అంటే ఇది దేవునికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడుతున్నావు, కాబట్టి దీనిని హెరసీ అనేవారు, HERESY హెరసీ. హెరసీ అంటే మన ప్రస్తుత లాంగ్వేజ్లో మాట్లాడుకుంటే చేతబడి ఒక మంత్రాలు ఉన్నటువంటి ఒక మనిషి అని ఒక మీనింగ్ అన్నమాట. సో అప్పట్లో ఏమని ఇంకా ఎటువంటి భావనలు ఉండేవంటే ఈ పోప్ ఎవరైతే ఉంటారో అంటే మత పెద్ద ఆర్సిఎం చర్చ్కి మత పెద్ద పోప్, ఈ పోప్ ఎవరైతే ఉన్నారో ఈ పోప్ అని ఆయన దేవునికి మరి మిగతా క్రిస్టియన్ క్యాథలిక్స్ అందరికీ కూడా ఒక మధ్యవర్తిగా ఉండేవారు. అంటే దేవుడు ఎప్పుడేం మాట్లాడాలనుకున్నా ఈ పోప్ ద్వారా మాట్లాడతాడు అనేది అప్పట్లో ఉన్నటువంటి ఒక నమ్మకం. మరి అది నమ్మకమా మూఢనమ్మకం అనేది అది మన యొక్క వినేదాన్ని బట్టి ఉంటుంది, లేకపోతే మరి ఆచార వ్యవహారాలను బట్టి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. రైట్, సో ఇదండి అప్పట్లో ఉన్నటువంటి సిట్యువేషన్.
అప్పట్లో ఉన్నటువంటి అప్పుడు ఆ దేశంలో ఆ టైంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎలాగైతే ఉండేది. రైట్, నౌ కమింగ్ టు ద జోన్ ఆఫ్ ఆర్క్ దగ్గరకు వద్దాం. మరి ఈ జోన్ ఆఫ్ ఆర్క్ ఎవరంటే, ఈ అమ్మాయి ఫ్రెంచ్ దేశానికి చెందినటువంటి ఒక నార్మల్ కుటుంబానికి, అంటే ఒక రైతు కుటుంబానికి చెందినటువంటి ఒక స్త్రీ. జోన్ ఆఫ్ ఆర్క్ మరి ఎవరని మనం చెప్పుకుంటే, ఈమె ఒక అతి సామాన్య కుటుంబములో ఫ్రాన్స్ దేశంలో లోరెన్ రాష్ట్రానికి దగ్గరలో ఉన్నటువంటి డోయిరేమి అనే గ్రామంలో 1412 సంవత్సరంలో పుట్టింది. మరి ఈమె తండ్రి ఒక వ్యవసాయ కూలి, మరి వీళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా గొడ్ల కాపర్లు, అంతా కూడా నిరక్షరాస్తులే. మరి ఇటువంటి టైంలో వీళ్ళందరూ ఉన్న మంచి బుద్ధి ఏంటంటే నీతి నిజాయితీ. మరి వీళ్ళందరూ కూడా ఏంటంటే పరోపకారంగా అందరికీ కూడా సాయం చేస్తూ ఉంటారు. మరి అటువంటి ఫ్యామిలీలో పుట్టినటువంటి ఈ జోన్ ఆఫ్ ఆర్క్ ఎవరైతే ఉన్నారో, ఈమెకి చిన్నప్పటి నుంచి దైవభక్తి అంటే ఎక్కువ, అంటే క్యాథలిక్ చర్చ్లు ఎక్కువగా చిన్నప్పటి నుంచి ఎక్కువ ప్రమేయం ఉంది, ఎక్కువ వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉండేది. మరి ఈ జోన్ ఆఫ్ ఆర్క్ని ఎక్కువగా ఏం చెప్తుందంటే, అంటే చిన్నప్పుడు తనతోటి ఆర్కేంజిల్ మైకిల్, అంటే మైకిల్ అనే ఒక దేవదూత, సెయింట్ మార్గరెట్ అనే ఒక పునీతుడు, సెయింట్ క్యాథరిన్ అనే ఒక పునీతుడు తనతో ఎక్కువగా మాట్లాడుతూ ఉండేవారు అనేది తను ఎక్కువగా చెప్తూ ఉండేది, అంటే తను ఎక్కువగా చెప్తూ ఉండేది అనమాట. అందువల్ల వాళ్ళ లెసన్ ఏముంటుందంటే, ఏ ఫ్రెంచ్ పెసెంట్ గర్ల్ హూ క్లెయిమ్డ్ దాట్ ద వాయిసెస్ ఆఫ్ ద సెయింట్స్ హ్యాడ్ టోల్డ్ హర్, వాయిసెస్ ఆఫ్ ద సెయింట్స్, సెయింట్స్ అనే పునీతులు, అంటే క్యాథలిక్ చర్చ్లో పునీతులు అనే ఉంటారు. మరి అక్కడ పునీతులు ఎవరంటే ముగ్గురు, ఎవరు, ఆర్కేంజల్ మైకిల్, సెయింట్ మార్గరెట్, సెయింట్ క్యాథరిన్. ఓకేనా? సో ఈ విధంగా దేవదూతలు తనతో మాట్లాడుతుండేవారు అని చెప్పి బయటికి తెలిసిందనమాట. మరి అటువంటి సిచ్యువేషన్లో ఈ 100 ఇయర్స్ వార్లో ఫ్రెంచ్ అనేది ఓడిపోవడం జరుగుతుంది, అంటే ఓడిపోతుంది, ఆల్మోస్ట్ ఓడిపోవడం సిద్ధంగా ఉంటుంది. అది ఎప్పటి నుంచి కాదు, 100 ఇయర్స్ వార్ అంటే అది ఎప్పుడో స్టార్ట్ అయింది, జరుగుతూనే ఉంది. 1337లో జరిగింది. ఇప్పుడు మనం ఏ టైంలో, 1412లో జోన్ ఆఫ్ ఆర్క్ పుడితే 1412లో అంటే 19 ఇయర్స్ రాబోతుంది, అంటే ఆమె ఏజ్ ఎంత ఉండొచ్చు, 1431 అనేది మనం చెప్పుకోవచ్చు. అంటే 1430th ఇయర్లో మనం మాట్లాడుకున్నాం, 1430th ఇయర్లో మనం ఉన్నాం. మరి ఆ టైంలో ఒక ఫ్రెంచ్ ఓడిపోయే పరిస్థితిలో ఉంది. బ్యాటిల్కి ఏంటంటే అదే టైంలో ఆ ఫ్రెంచ్ని పాలించే రాజు చనిపోతాడు. రాజు చనిపోయిన తర్వాత తన కొడుకు పేరు ఏం పేరంటే డోఫిన్. మరి డోఫిన్కి పట్టాభిషేకం చేయాలి. పట్టాభిషేకం అంటే కోరనేషన్ అంటాం ఇంగ్లీష్లో. ఈ కోరనేషన్ చేయాలి. మరి కోరనేషన్ చేసేటప్పుడు వాళ్ళందరూ కూడా అఫీషియల్గా కొన్ని నేమ్స్ పెట్టుకుంటారు. ఆ నేమ్స్ ఏంటంటే, ఇక్కడ మనకి క్లియర్గా చెప్పాలంటే చార్లెస్ 7 అనే ఒక నేమ్ పెట్టుకోవాలి. అంటే అఫీషియల్ నేమ్ ఒకటి, అన్అఫీషియల్ పర్సనల్ నేమ్ ఒకటి ఉంటుంది. ఈయన పర్సనల్ నేమ్ వచ్చి డోఫిన్, అఫీషియల్ నేమ్ వచ్చి చార్లెస్ 7గా పెట్టుకోవాలి. మరి ఇక్కడ డోఫిన్ అనే వ్యక్తి చాలా అమాయకుడు, తర్వాత పాపం అంత తెలివి అయితే లేదు. మరి మనకున్న చదివిన దాని ప్రకారం ఏంటంటే అంత చాలా అమాయకుడని మనకు తెలిసింది. ఓకే, మరి ఏంటి అక్కడ ప్రాబ్లం ఏంటి అంటే, ఆ రోజుల్లో ఈ ఫ్రాన్స్ దేశం నగరంలో రీమ్స్ అనే ఒక నగరం ఉంటుంది. రీమ్స్, RE IMS, రీమ్స్ ఆ నగరం ఉంటుంది. ఆ నగరంలోనే ఎవరు రాజైనా ఆ నగరంలోనే రాజుని చేస్తారు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆ నగరం అనేది ఇప్పుడు బ్రిటిషర్ చేతిలోకి వెళ్ళిపోయింది. సో కాబట్టి మళ్ళీ ఆ నగరం ఫ్రాన్స్ ఆక్యుపై చేసిన తర్వాత ఆ నగరంలో మాత్రమే మన కింగ్ డోఫిన్ని పట్టాభిషేకం చేయాలి, యువరాజుని పట్టాభిషేకం చేయాలి. రైట్, సో అదండి ఆ యొక్క రీమ్స్కి ఆ ఫ్రెంచ్కి ఉన్నటువంటి ఒక చిన్న సంబంధం. మరి ఆ టైంలో ఈ జోన్ ఆఫ్ ఆర్క్ తెలుస్తుంది, అంటే చెప్పింది తనకు వాయిసెస్ వినపడుతుందని చెప్పింది కదా, తను చెప్తుంది అనమాట ఏంటంటే, నేను రాజుని కలవాలి, రాజుని కలిసిన తర్వాత రాజుతో ఇలా చెప్పాలి, నాకు దేవుడు కనిపించి, అంటే నాకు కొన్ని వాయిసెస్ వినిపించి వాయిస్లో చెప్పింది ఏంటంటే, నీవు వెళ్ళి ఫ్రెంచ్ రాజ్యాన్ని, ఫ్రెంచ్ సామ్రాజ్యాన్ని కాపాడు అని కొన్ని వాయిసెస్ నాతో చెప్పినవి అని చెప్పి చెప్తారు. మరి రాజును డైరెక్ట్గా కలవగలరా ఎవరైనా అంటే, కలవడం అనేది జనరల్గా జరగదు. నార్మల్గా అతి సామాన్యుడు అనేవాడు చాలా కష్టం కలవడం.
మరి ఆ టైంలో ఏం జరుగుతుంది అంటే స్క్వైర్ ఉంటాడు, స్క్వైర్ పేరు ఏం పేరు అంటే బూత్రికూరు. ఈ బూత్రికూరు అనేవారంటే ఒక స్క్వైర్, ఒక నమ్మకస్తులు లాంటివాడు, ఒక ఆర్మర్. సో ఈయన ఏం చేస్తారంటే బూత్రికూరికి ఒక ప్రాబ్లం వస్తుంది. ప్రాబ్లం ఏంటి, తనకు ఎప్పుడూ పెట్టే కోడ్లు గుడ్లు పెట్టడం మానేస్తాయి. సరే గుడ్లు పెట్టవు అనమాట. గుడ్లు పెట్టకపోతే ఎవరో చెప్తారు ఇలాగ జాన్, జాన్ ఆఫ్ ఆర్క్ అని ఒక ఆమె ఉంది, జాన్ ఒక అమ్మాయి ఉంది, చిన్న అమ్మాయి, 19 ఇయర్స్ అమ్మాయి లేకపోతే 18 ఇయర్స్ అమ్మాయి. మరి ఆ అమ్మాయిగా నువ్వు కలిస్తే ఆమెకు వరం ఉందంటే దేవుడు తనతో మాట్లాడతాడు అని ఎప్పుడు చెప్తూ ఉంటుంది, అంటే దేవతలు ఎప్పుడు మాట్లాడుతుంటే చెప్తూ ఉంటుంది. ఆమెను కానీ నువ్వు కలవగలిగితే నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని చెప్తుంది. సో ఇక్కడ మన జోన్ కూడా రాజుని ఏ విధంగా కలవాలి అనే దానికోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. సో ఈ విధంగా బూత్రికూరిని కలవడం జరుగుతుంది. అప్పుడు బూత్రికూరికి ఈ జోన్ ఆఫ్ ఆర్క్ స్టోరీ మొత్తం చెప్తుంది, ఇలా ఇలా ఉంది, నేను రాజుని కలవాలి, రాజుని కలవాలంటే నువ్వు నాకు సాయం చేస్తావంటే నేను సాయం చేస్తానని చెప్తాను. అప్పుడు బూత్రికూరు ఒప్పుకుంటాడు, సరే నేను నిన్ను రాజుని కల్పిస్తాను, మరి నాకు ఈ సాయం చేయు అని చెప్పగానే జోన్ ఆఫ్ ఆర్క్ తను కలవడం జరుగుతుంది. కలిసిన తర్వాత రోజు నుంచి ఆ కోడ్ అనేది గుడ్లు పెట్టడం జరుగుతుంది. సో బూత్రికూరికి చాలా ఆనందం అనిపిస్తుంది, చాలా ఆశ్చర్యపోతారు కూడా. ఆశ్చర్యపోయిన తర్వాత బూత్రికూరు ఏం చేస్తాడు, తనలో తన జోన్ ఆఫ్ ఆర్క్లో ఉన్నటువంటి మిలిటరీ స్కిల్స్ని టెస్ట్ చేస్తాడు. టెస్ట్ చేసి తనకు ఆర్మర్ ఇస్తాడు, తనకు ఆర్మర్ ఇస్తాడు, తనకి హెల్ప్ కూడా చేస్తాడనమాట. సో అప్పుడు అనుకుంటాడు, అప్పుడు ఏమనుకుంటాడంటే ఓకే ఈ జోన్ ఆఫ్ ఆర్క్ని కింగ్ డాఫిన్ దగ్గరికి తీసుకెళ్ళొచ్చు అని చెప్పి అనుకుంటాడు. రైట్, ఇంతవరకు బాగానే ఉంది. తర్వాత ఈ జోన్ ఆఫ్ ఆర్క్ ఇంకా లోపలికి ఎంటర్ అవ్వాలి, ఇప్పుడు రాజు దగ్గరికి వెళ్ళాలి. లోపల మరి ఎవరున్నారు, డాఫిన్ ఉంటాడు, కింగ్ డాఫిన్ అంటే అప్పుడు యువరాజు అనమాట. డాఫిన్ డాఫిన్ కూడా ఈ జోన్ ఆఫ్ ఆర్క్ని టెస్ట్ పెట్టాలని అనుకుంటాడు. అనుకుని ఏం చేస్తాడు, ఒక వ్యక్తిని తీసుకొచ్చి రాజసింహాసనం మీద కూర్చుని పెడతాడు. కూర్చుని పెట్టి ఈ రాజు ఏమో ఒక సైనికులాగా వెనకాల ఎక్కడో దాక్కొని ఉంటాడు అందరి మధ్యలో. సో డూప్లికేట్ కింగ్ అనేది ఆ సింహాసనం మీద కూర్చొని ఉంటాడు. కూర్చున్న తర్వాత ఏమవుతుంది, సో డూప్లికేట్ కింగ్ ఏమో సింహాసనం మీద కూర్చుంటాడు, తర్వాత మన రాజు ఎవరైతే ఉన్నారో తన సైనికుల్లో ఒకలాగా ఎక్కడో వెనకాల ఉంటాడు, ఎక్కడో వెనకాల నుంచొని ఉంటాడు. నించున్న తర్వాత అప్పుడు ఈ జోన్ ఆఫ్ ఆర్క్ లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళగానే జనరల్గా జోన్ ఆఫ్ ఆర్క్ యాక్చువల్ లోపల ఎవరో తెలీదు, మరి అక్కడ నిజంగా కింగ్ ఎవరో, తన డోఫర్ ఎలా ఉంటాడో తెలీదు. మరి ఇక్కడ జోన్ ఆఫ్ ఆర్క్ డైరెక్ట్గా ఏం చేసుకోవచ్చు, సేపు డైరెక్ట్గా సింహాసనం దగ్గరికి వెళ్ళిన తర్వాత తెలుసుకో తనకి కింగ్ కాదు అని తెలుసుకొని డైరెక్ట్గా ఎక్కడ ఎక్కడైతే డాఫిన్ ఉంటాడో డైరెక్ట్గా డాఫిన్ దగ్గరికి వెళ్ళిపోద్ది. డాఫిన్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత చెప్తుంది, ఇలాగ నన్ను దేవుడు పంపించాడు, ఇలాగ నన్ను ఈ ఫ్రాన్స్ రాజ్యాన్ని కాపాడమని పంపించాడని చెప్తాడు. అప్పుడు డాఫిన్కి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది, ఎందుకంటే డూప్లికేట్ కింగ్ దగ్గరికి వెళ్లకుండా డైరెక్ట్గా తన దగ్గరికి వచ్చింది కాబట్టి తను చాలా అంటే చాలా ఆశ్చర్యపోతాడు అనమాట. అప్పుడు ఆ టైంకి పరిస్థితి ఏంటంటే ఆర్లియన్స్ అనే ఒక ప్రాంతంలోకి, ప్రాంతం అనేది కంప్లీట్గా ఆ బ్రిటిషర్ పీపుల్ చేతిలో వెళ్ళిపోద్ది. సో అప్పుడు తర్వాత సరే ఆ కింగ్ డాఫిన్ అధికారం ఇస్తాడు. అధికారం ఇచ్చిన తర్వాత ఈ జోన్ ఆఫ్ ఆర్క్ అనేది యుద్ధంలోకి వెళ్ళడం మొదలెడుతుంది. వెళ్ళిన తర్వాత వితిన్ నైన్ డేస్లోనే ఆర్లియన్స్ ప్లేస్ని ఆక్యుపై చేస్తుంది. తర్వాత ఆర్లియన్స్లో రీమ్స్ అనే ప్రదేశాన్ని కూడా ఆక్యుపై చేస్తుంది వితిన్ 9 డేస్లోనే. చూడండి, మన టెక్స్ట్ బుక్లో చూసుకుంటే ఎట్ ద టైమ్ ద డెస్పరేట్ ఫ్రెంచ్ ఆర్మీ హ్యాడ్ సఫర్డ్ నెంబర్ ఆఫ్ లాసెస్ టు ది ఇంగ్లీష్, బట్ జాన్ బ్రాట్ రెన్యూడ్ కాన్ఫిడెన్స్ అంటే పోయిన నమ్మకాన్ని మళ్ళీ తీసుకొచ్చింది. బై లిఫ్టింగ్ ద సీజ్ ఆఫ్ ఆర్లియన్స్ ఇన్ 9 డేస్, 9 డేస్లోనే ఆర్లియన్స్ ప్రాంతాన్ని మళ్ళీ ఆక్యుపై చేసేస్తుంది, అండ్ టేకింగ్ బ్యాక్ ద సిటీ ఆఫ్ రీమ్స్, ఆ రీమ్స్ నగరాన్ని కూడా ఆక్యుపై చేస్తుంది. సో మరి ఇంతవరకు బాగానే ఉంది, రీమ్స్ నగరం ఆక్యుపై చేస్తారు, అక్కడ ఉన్న పోప్ బిషప్స్ అందరూ కలిసి మన డాఫిన్ని కింగ్గా కూడా ఆ రీమ్స్ నగరంలో అతను కింగ్ని చేస్తారు. రైట్, అంతవరకు బాగానే ఉంది. మరి ఆ తర్వాత ఏమవుతుందంటే ఈ జోన్ ఆఫ్ ఆర్క్కి అక్కడున్న రాజు కన్నా కానీ లేకపోతే మంత్రుల కన్నా కానీ చాలా ఎక్కువ నేమ్ వచ్చేస్తుంది, చాలా అంటే చాలా ఎక్కువ నేమ్ వస్తుంది. మరి ఆ నేమ్ ఎప్పుడైతే ఎక్కువ వచ్చిందో అక్కడ ఉన్న మంత్రులందరూ కూడా ఏంటంటే అసూయ పెరుగుతుంది. ఎవరి మీద అసూయ పెరుగుతుంది, జోన్ ఆఫ్ ఆర్క్ మీద అసూయ పెరుగుతుంది. పాప ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పుకున్న డాఫిన్ అనేవాడు చాలా అమాయకుడు. సో అప్పుడు మంత్రులందరూ కూడా అతన్ని బెదిరిస్తూ ఉంటారు. ఆ విధంగా ఆర్సిఎం చర్చ్ కూడా తనని ఆర్సిఎం చర్చ్ అధికారం తన చేతిలో పెట్టుకుంటుంది.
మరి ఇప్పుడు ఈ విధంగా ఏమవుతుంది, వీళ్ళందరూ ఈ విధంగా జరిగే కొలది ఏమవుతుందంటే, వీళ్ళందరూ కలిసి యుద్ధంలో ఈ బురుండి అనే ఒక ఆర్మీ ఉంటుంది, బురుండి అనే ఆర్మీ అంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ ఒక్క ఈ అమ్మాయిని కానీ మనం పట్టుకుంటే మనందరం కూడా సేఫ్గా ఉండొచ్చు. సో కింగ్ కూడా ఏమనుకుంటాడు, ఈ అమ్మాయి కానీ పట్టుకుంటే, లేకపోతే ఈ అమ్మాయి వల్ల చాలా ప్రెజర్ అనేది వస్తుంది, సో ఈ వల్ల నాకు రావాల్సిన పేరు ప్రదర్శన రావట్లేదు అని చెప్పి మంత్రులు తనకు బాగా చెప్పడం ద్వారా తన కూడా మెంటల్గా డిసైడ్ అవుతారు. తను యుద్ధం జరుగుతున్న టైంలో ఏమవుతుందంటే, ఆ బురుండిన ఆర్మీ పట్టుకుంటుంది. పట్టుకొని ఏం చేస్తారు, సో పట్టుకొని ఈ బ్రిటిషర్స్కి ఇచ్చేస్తారు. ఇచ్చేసిన తర్వాత అప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే, మరి ఒక ఆడపిల్ల వల్ల మాకు ఇంత నష్టం వచ్చింది. సో ఆర్సీఎం అధికారులు కూడా ఎలా ఫీల్ అవుతారంటే, వాళ్ళు ఈగోయిజం పెరిగిపోతుంది, వాళ్ళ బాగా ఈగోయిజం పెరిగిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు అందరికంటే ఎక్కువ నేమ్ ఎవరికి వస్తుంది, ఈ జోన్ ఆఫ్ ఆర్క్కే వస్తుంది. కాబట్టి వాళ్ళు బాగా అంటే బాగా ఈగోయిజం పెరిగిపోతుంది, ఎలాగైనా ఈమెను పట్టుకోవాలి. అందువల్ల ఎప్పుడైతే ఈమె ఓర్లియన్స్ గెలిచిందో అప్పుడు ఏమంటారు, ద మెయిడ్ ఆఫ్ ఓర్లియన్స్ అనే పేరు వచ్చింది జోన్ ఆఫ్ ఆర్క్కి. ద మెయిడ్ ఆఫ్ ఓర్లియన్స్ అనే పేరు వచ్చింది. మెయిడ్ అంటే ఏంటి, ఒక సర్వెంట్ యాక్చువల్గా. సో మెయిడ్ ఆఫ్ ఓర్లియన్స్ అనే ప్లేస్ వస్తుంది. దాని తర్వాత మనకి ఏమవుద్దంటే, మనకి ఈ బుద్రికూరు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏంటంటే, సారీ, ఈ ఎవరు బురుండియన్ సైనికులు బ్రిటన్ కప్ చెప్పేస్తారు. ఈ బ్రిటన్ దగ్గర ఉన్నప్పుడు ఈ మరి చర్చ్ ఉంది కదా, చర్చ్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఈమెని $10,000 ఇచ్చి కొనుక్కుంటారు. అంటే £10,000 ఇచ్చి కొనుక్కుంటారు. ఈ కొనుక్కున్న తర్వాత ఆమెను బంధించేస్తారు. ఈ బంధించేసిన తర్వాత ఆమెని ఈ ట్రయల్ అంటే కోర్ట్ రూమ్లోకి ప్రవేశపెడతారు. ఈ కోర్ట్ రూమ్లో ప్రవేశపెట్టిన తర్వాత ఏం జరిగింది అనేదే మన స్టోరీ, ద ట్రయల్. ఇదండి మన స్టోరీ. మన స్టోరీకి వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఇది కానీ మనకు అర్థమైతేనే మనకి మన లెసన్ అనేది అర్థం కావడం జరుగుతుంది. ఓకే, సో తర్వాత మన ఇక్కడ కొన్ని క్యారెక్టర్స్ మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఈ కొన్ని క్యారెక్టర్స్ కానీ మనం ఇంట్రడ్యూస్ చేస్తే మనకి ఇది కానీ మీకు కొంచెం అర్థమైతే లెసన్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. తర్వాత ఈ జోన్ ఆఫ్ ఆర్క్ని ఈ ఎవరైతే ఆర్సిఎం చర్చ్, క్యాథలిక్ చర్చ్ ఏదైతే ఉందో, హెరసీ అనే ఒక పేరుతోటి, హెరసీ అంటే చెప్పుకున్నాం మనం, హెరసీ అంటే అర్థం ఏంటి, సో చేతబడి అంటే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడడం అనేది ఒక సాగు చూపించి, ఆమెని 30th May 1431 May 30th1431 అంటే 19 సంవత్సరాల వయసులో మార్కెట్ ప్రదేశంలో ఆమెని కాల్చి చంపేస్తారు. మరి అస్థికలు తీసుకొని వెళ్ళి సైన్ నదిలో పడేస్తారు. అదండి, తర్వాత కొన్ని సంవత్సరాలకి మనకి లెసన్లో ఇచ్చినట్టుగా, తర్వాత 1909 అంటే 500 సంవత్సరాల తర్వాత అందరూ చెప్తారు, అసలు ఆమె మంచిది, చాలా మంచిది, ఎటువంటి ప్రూఫ్ లేకుండా ఏం లేకుండా ఆమె చంపేశారని చెప్పి మళ్ళీ చర్చ్ మళ్ళీ ఆ కేసును మళ్ళీ రీవిజిట్ చేసి 1909 ఆమె బ్యూటిఫికేషన్ ఇస్తారు. బ్యూటిఫికేషన్ అంటే అనౌన్స్ చేస్తారు, అంటే ఇంకా ఆమె సెయింట్ అనే బిరుదు ఎవరు ఇవ్వకుండా, అంటే ఈమె వల్ల ఎవరికైనా ప్రపంచంలో ఎవరికైనా జోన్ ఆఫ్ ఆర్క్ వల్ల ముగ్గురికి కానీ ఆమెకి ప్రార్థన చేసినా, ఆమె వల్ల ఎవరికైనా స్వస్థత చేకూర్చినా ఆమెకి సెయింట్ హోదా ఇవ్వచ్చు అని చెప్పి అలా 1909 అనౌన్స్ చేస్తారు. అనౌన్స్ చేసిన తర్వాత కరెక్ట్గా 11 సంవత్సరాల తర్వాత అంటే 1920 మరి సెయింట్ జోన్ ఆఫ్ ఆర్క్, సెయింట్ జోన్గా మరి క్యాననైజేషన్ చేస్తారు. అంటే సెయింట్ పునీతురాలుగా ఆమెని అభివర్ణిస్తుంది క్యాథలిక్ చర్చ్. మరి ఇది ఎందుకు చేశారంటే, తను 500 సంవత్సరాల క్రితం చేసిన తప్పుని అది ఒప్పుకొని, తప్పు జరిగిపోయిందని చెప్పి ఒప్పుకొని, తర్వాత 1909 ఆమెని బ్యూటిఫికేషన్ ఇస్తూ 1920 జోన్ ఆఫ్ ఆర్క్ని సెయింట్గా అనౌన్స్ చేస్తారు. సో ఇదండి మనకి మా ట్రయల్ లెసన్కి ముందున్నటువంటి హిస్టరీ. మరి ఇంత మనకి తెలుసుకుంటే కానీ మనకి లెసన్ అనేది మనకి పూర్తిగా అర్థం కాదు అని నా నమ్మకం. రైట్, మరి దీంట్లో మనకి కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, ఆ కొన్ని క్యారెక్టర్స్ ఏంటి అనేది ఒకసారి చెప్పుకుందాం. ఇక్కడ మనకి కొన్ని క్యారెక్టర్స్లో, సో బూద్రి కోర్ట్, ఈ బూద్రికూర్ అనుకున్నా కదా, బూద్రి కోర్ట్ ఎవరంటే
ఈయన లొరైన్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి. ఈయన స్క్వైర్ అనమాట. అంటే ఈయన ఫస్ట్ మిలిటరీ స్కిల్స్ నేర్పించడంలో కానీ ఈ బాగా మంచి బాగా స్కిల్ఫుల్ వ్యక్తి. తర్వాత ఈ జోన్ని సపోర్ట్ చేసిన మొదటి వ్యక్తి కూడా ఈ బూద్రికూరే. మనం చెప్పుకున్న బూద్రికూర్ ద్వారానే కింగ్ని కలిసింది. ఓకే, నెక్స్ట్ వన్ బెట్రాండ్ డి పోలి అని ఆయన. బెట్రాండ్ డి పోలి ఈయన ఎవరంటే ఫస్ట్ ఫాలోవర్ ఆఫ్ జోన్, జోన్ ఫాలో అయిన మొట్టమొదటి వ్యక్తి. తర్వాత ఆర్చ్ బిషప్ ఆఫ్ రీమ్స్, అంటే ఈయన ఆర్చ్ బిషప్ ఆఫ్ రీమ్స్ ఏంటంటే ఈయన ఒక బిషప్, పెద్ద బిషప్ అన్నమాట. అంటే కొంతమంది బిషప్లకు ఈయన హెడ్. ఈయన ఏంటంటే ఈయనకి కింగ్ని చేసే అధికారం ఈయన చేతిలో ఉంటుంది. ఈయన ఫస్ట్ ఈ సెయింట్ జోన్కి, జోన్ అప్పటికి సెయింట్ అవ్వలేదు, జోన్కి చాలా ఫస్ట్ చాలా సపోర్టివ్గా ఉంటాడు, చాలా పాజిటివ్గా ఉంటాడు. కానీ తర్వాత ఎప్పుడైతే కింగ్ని చేస్తాడో డోఫన్ని, అప్పుడు మనోడు కూడా నెమ్మదిగా జోన్కి నెగిటివ్ అవుతాడు. ఎందుకు, జోన్కి పేరు ప్రత్యేకతలు ఎక్కువ వస్తున్నాయి, సో వీళ్ళకి ఎటువంటి పేరు ప్రత్యేకత రావట్లేదు. కాబట్టి ఆర్చ్ బిషప్ ఆఫ్ రీమ్స్ కూడా నెగిటివ్ అవుతాడు. తర్వాత ఈ ట్రెమాయిస్ అని ఉంటాడు. ట్రెమాయిస్ ఎవరంటే ఫ్రెంచ్ యొక్క సైన్యాధ్యక్షుడు. ట్రెమాయిస్ ఫ్రెంచ్ సైన్యాధ్యక్షుడు. ఈయన కూడా తర్వాత జోన్ని ఎదిరిస్తాడు. ఈయన ఏంటంటే కింగ్ని బెదిరించిన వ్యక్తిలో ఈయన ఒకడు. తర్వాత కింగ్స్ డి రాయిస్ ఈయన్ని బ్లూ బర్డ్ అంటారు. బ్లూ బర్డ్ అంటే ఈ గిల్స్ డి రాయిస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, ఇందా చెప్పుకున్న మనం జాన్ ఆఫ్ ఆర్క్ ఫస్ట్ టైం కింగ్ దగ్గరికి వచ్చే టైంలో డూప్లికేట్ కింగ్ ఒకరు పెట్టారని చెప్పుకున్నాం. ఆ డూప్లికేట్ కింగ్ పేరే ఈ గిల్స్ డి రాయిస్ అనమాట. సో ఇతను బ్లూ బర్డ్ అంటారు ఆయన్ని. ఈయన కూడా ఒక కెప్టెన్. తర్వాత డొనాయిస్ ఈ డొనాయిస్ ఎవరంటే ఒక బాస్టర్డ్ అంటారు. అంటే బాస్టర్డ్ అని ఈయన జనరల్గా అంటారు. సో ఈయన ఏంటంటే ఫ్రెంచ్ ఫోర్సెస్కి లీడర్ ఆఫ్ ఫ్రెంచ్ ఫోర్సెస్. ఇతను ఏంటంటే జాన్ని సేవ్ చేయాలని కొంతమంది అంటాం, అంటే ఇతను ఎప్పటికీ కన్విన్స్ అవ్వడం జాన్ ఎందుకు సేవ్ చేయాలి. సో జాన్ మస్ట్ బి బర్న్ట్ అలైవ్, జాన్ చనిపోవాలని నమ్మిన వ్యక్తుల్లో ఈయన ఒక డొనాయిస్ ఒకడు. తర్వాత ద ఎర్ల్ ఆఫ్ వార్విక్ ఈయన ఏంటంటే కమాండర్ ఇన్ చీఫ్. సో మరి కమాండర్ ఇన్ చీఫ్ ఈయన ఏంటంటే సెక్యులర్ అపోనెంట్ అంటారు ఈయన్ని. అంటే ఎటువంటి మత ప్రమేయం లేకుండా వ్యతిరేకించే వ్యక్తి ఈయన. ఎవరు? ద ఎర్ల్ ఆఫ్ వార్విక్. తర్వాత ఇంకా మనకు కొన్ని వ్యక్తులు ఉన్నారు. తర్వాత స్టగంబర్ ఎవరంటే ఈ చర్చ్ పాస్టర్ అని చెప్పొచ్చు. సో ఈయన ఏం చెప్తారంటే అసలు జోన్ ఆఫ్ ఆర్క్ ఏ విధంగా ఆర్సిఎం చర్చ్కి థ్రెట్ అవుతుంది అని ఒక నమ్మిన ఒక వ్యక్తి. అసలు జోన్ ఆఫ్ ఆర్క్ మీరు ఎందుకు హింసిస్తున్నారని నమ్మిన ఒక వ్యక్తిలో ఈయన ఒకడు, స్టగంబర్. సో ఆ తర్వాత ఈయన చాలా మంచివాడు అవుతాడు. తర్వాత చాలా జరుగుతుంది. నెక్స్ట్ వన్ పీటర్ కోషన్ ఈయన కోసం మనకుంది క్వశ్చన్ అని ఉంది. పీటర్ కోషన్ ఓకేనా. ఈయన ఎవరంటే అకాడమిక్ థియాలజన్ అంటే విజ్డమ్ ఆఫ్ చర్చ్. అంటే చర్చ్ని బాగా చదివినోడు, చర్చ్లో ఉన్న బైబిల్ని బాగా చదివినోడు, బాగా థియాలజీ తెలిసినోడు. అందువల్ల ఈయన ఏంటంటే కన్సిడర్డ్ విజ్డమ్ ఆఫ్ ద చర్చ్ అంటారు ఈయన్ని. ఎవరిని? పీటర్ కోషన్. విజ్డమ్ ఆఫ్ ద చర్చ్ అంటారు. తర్వాత జాన్ షెష్నా అంటారు. సో ఈమె నేరం ఏంటంటే హెరసీ, అంటే దేవునితో ప్రత్యక్ష సంబంధం లేకుండా చర్చ్తో డైరెక్ట్గా దేవుడితో డైరెక్ట్గా మాట్లాడుతున్నాడని చెప్పిన వ్యక్తుల్లో ఈయన కూడా. తర్వాత ఇంక్విజిషన్. మరి ఇంక్విజిషన్ ఎవరు? ఇక్కడ మన దాంట్లో ఉంది ఇంక్విజిటర్ అనే ఉంది. ఇంక్విజిటర్ ఏంటంటే ఈ రిప్రజెంట్ ద చర్చ్, అంటే చర్చి తరపున వాదించే ఒక మనిషి. తర్వాత ఇతను ఎప్పుడు కూడా చర్చ్నే సపోర్ట్ చేస్తారు. తర్వాత నో ఇండివిజువలిజం, అంటే ఎవరు కూడా ఇండివిజువల్గా మాట్లాడకూడదు, ఏం మాట్లాడినా బిషప్ ఉన్నారు, ఫాదర్స్ ఉంటారు, చర్చ్ మాత్రమే మాట్లాడాలి అని ద ఇంక్విజిషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది. మరి ఈ ఇటువంటి క్వశ్చన్లు అడిగే వాళ్ళు ఏమంటారంటే ద ఇంక్విజిటర్ అంటారు. తర్వాత డిఎస్టివేట్. మరి డిఎస్టివేట్ ఎవరంటే జాన్కి వ్యతిరేక లాయర్, అంటే న్యాయపరంగా వాదించే ఒక లాయర్, లిగాలిటీ అంటారు. లిగాలిటీ డిఎస్టివేట్, జాన్ వ్యతిరేకంగా మాట్లాడే ఒక లాయర్. తర్వాత కోర్సెల్స్.
కోర్సెల్స్ అనేది ఏంటంటే 64 అపవాదాలు పెడతారు జాన్ మీద, జాన్ ఆఫ్ ఆర్క్ మీద 64 ఏమంటుందని 64 ఛార్జెస్ పెడతాడు. సో ఏంటంటే క్యానన్ డి కోర్సెల్స్ అంటారు, క్యానన్ డి కోర్సెల్స్. సో అందులో పెట్టిన ఒక రెండు నేరాలు చెప్తే మనకు నవ్వు వస్తుంది. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, షీ స్టోల్ ద బిషప్ హార్స్. బిషప్ దగ్గర ఉన్న హార్స్ని ఆమె దొంగిలించింది. ఎలా దొంగిలించింది అంటే తన దగ్గర ఉన్న మంత్రాల సాయంతో దొంగిలించింది. సెకండ్ వన్ అది మెయిన్గా చెప్తారు అన్నమాట. తర్వాత హెరసీ అనేది సెకండ్ వన్ వస్తుంది. నెక్స్ట్ బ్రదర్ మార్టిన్ లాడ్వెను ఈయన ఏంటంటే సింపథెటిక్ యంగ్ మ్యాన్, కాస్త సింపతి అంటే కొంచెం దయా జానుగలు ఉంటుంది. సో ఈయన ఎప్పుడు ఏమనుకుంటాడంటే ఈ అమాయకత్వమే జాన్ ఆఫ్ ఆర్క్ చేసిన పాపం, ఈటలో ఆమె ఏదో చెప్పేసి తప్పించుకోవచ్చు కదా పాపం అని చెప్పి జాలి చూపిస్తూ ఉంటాడు బ్రదర్ మార్టిన్ లాడ్వెన్. అంటే ఆమె తప్పు లేదు. సో తర్వాత ఈయన కూడా క్రాస్ పట్టుకొని జాన్కి హెల్ప్ చేస్తాడు. తర్వాత జాన్ విడిపించడానికి ట్రై చేసిన వ్యక్తుల్లో బ్రదర్ మార్టిన్ లాడ్వెన్ ఒకరు. తర్వాత ఎగ్జిక్యూషనర్ అంటే ఎవరంటే కొయ్యకి కట్టేసి చంపేవాడు అనమాట. సో ఈయన ఏమిటంటే ఈయన ఒక పెడతాడు ఏమంటే మెయిడ్ అంటే ఈ సర్వెంట్ జాన్ ఆఫ్ ఆర్క్ ఏదో గుండె కాలిపోకూడదు అని చెప్తాడు అనమాట. తర్వాత ఎన్ ఇంగ్లీష్ సోల్జర్ గివ్స్ క్రాస్ వైల్ జాన్ ఆఫ్ ఆర్క్ వాజ్ బర్నింగ్ ఎ లైఫ్. సో ఒక సైనికుడు మాత్రం ఆ జాన్ ఆఫ్ ఆర్క్ని యొక్క బాధ చూసి ఆ జాన్ ఆఫ్ ఆర్క్ కాలుతున్న టైంలో అంటే కాలపడ సిద్ధంగా ఉన్న టైంలో ఈ యొక్క క్రాస్ని తీసుకొచ్చి జాన్ ఆఫ్ ఆర్క్ ఇస్తాడు. సో తర్వాత ఆమె చనిపోవడం జరుగుతుంది, మార్కెట్ ప్లేస్లో చనిపోవడం జరుగుతుంది. ఎప్పుడు చనిపోయింది? 1431లో చనిపోయింది మార్కెట్ ప్లేస్లో. తర్వాత ఒక నదిలో ఆమె అస్థికలే కలిపేస్తారు. ఇదండి మరి జాన్ ఆఫ్ ఆర్క్ లెసన్ మనకు అర్థం కావాలి అంటే ద ట్రయల్ లెసన్ మనకు అర్థం కావాలి అంటే ఈ లెసన్ అంతా హిస్టరీ అంతా కానీ మనం వినగలిగితే అప్పుడు మనకి ఈజీగా లెసన్ అనేది అర్థమవుతుంది. దీనిలో చాలామంది సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, బట్ ఎక్కువ శాతం అపోజ్ చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, రైట్. సో మరి ఈ లెసన్ ఈ యొక్క ఈ వీడియో ఇంకా 2-3 సార్లు వినండి. కొన్ని క్యారెక్టర్స్ కొన్ని అర్థం కావు కొన్నిసార్లు, అదే 2-3 సార్లు వింటే మనకి ఈ క్యారెక్టర్స్ అర్థమవుతుంది. ప్లస్ మీరు క్యారెక్టర్స్ విన్నప్పుడు మీరు నోట్ చేసుకోండి, క్యారెక్టర్స్ ఎవరో నోట్ చేసుకుంటే మీకు ఈజీగా అర్థమవుద్దని చెప్పి నేను అనుకుంటూ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సుధాకర్ వ్యామగిరి సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే.